వాడు చూడండి రా. పాప మెళ్ళ చైన్ ఉంది, పాప ఒక్కతే వస్తుంది. చుట్టూ ఎవ్వరూ లేరు, ఇదే మంచి అవకాశం. కొట్టేద్దాం. ఎగ్జిబిషన్ కి తీసుకెళ్ళాను కదా, హ్యాపీనా నువ్వు? ఫుల్ హ్యాపీ అమ్మా, బాగా ఎంజాయ్ చేశాను. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అయ్యో శశి, కనపడుండదు, కనపడలేదు వదరా. శశి శశి, అయ్యో శశి, తాము చంద్ర కనపడిందా? నాకు కనిపించలేదు. అసలు ఎక్కడికి వెళ్ళుంటుందిరా? ఇంట్లో బయట అంతా వెతుకున్నాను, ఎక్కడ కనపడటం లేదు. అసలు శశి, ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్ళుంటుందిరా? కనిపిస్తుంది ఇల్లు వదిలి ఎక్కడికైనా పారిపోవాలని. కొంపతీసి నేను చెప్పింది విని శశి అదే ఫాలో అయ్యి ఇంట్లో నుంచి పారిపోయి ఉండదా ఏమి? అమ్మో, నా మీదకి రాకోకుండా కవర్ చేసుకోవాలి. ఎంత పని చేసుండారు అల్లుడు గారు, కన్న కూతురాని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టుండారు. అందువల్లే శశి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉండదు. అప్పటికే నేను చెప్తూనే ఉన్నాను వద్దురా, శశిని కోప్పడొద్దు కొట్టొద్దు అని. విన్నావా నా మాట? ఇప్పుడు చూడ ఏం జరిగిందో, అది నీ మీద కోపంతోనే ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. అసలు శశి ఏమైనా సింధు దగ్గరికి వెళ్ళుంటుందంటావా? దాని దగ్గరికి మాత్రం ఏది ఏమైనా సరే శశి వెళ్ళదు. అది నా మనవరాలు చంద్ర. సింధు కోసం వెళ్ళకపోవచ్చు దాము, అక్కడ ఋషి ఉన్నాడు కదా, వాడి కోసం వెళ్ళుండొచ్చు కదా. నువ్వు చెప్పింది కరెక్టేనా? ఋషి కోసం శశి వెళ్లే ఛాన్స్ ఉంది. ఎందుకైనా మంచిది, సింధుకు ఒకసారి ఫోన్ చేసి కనుక్కోరా. ఫోన్ నాట్ రీచబుల్ వస్తుంది అన్నా. నేను ఇప్పుడే సింధు వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసొస్తాను. రే, శశి అక్కడే ఉంటే దాన్ని ఏమి అనకుండా తీసుకురారా. అలాగేనమ్మా.
భగవంతుడా, నా మనవరాలు ఎక్కడున్నా క్షేమంగా తిరిగి ఇంటికి వచ్చేలా చూడు తండ్రి. ఎవర్రా మీరు? నా కూతుర్ని ఏం చేస్తున్నారు మీరు? మా శశి మీద చెయ్యి వేస్తే ఊరుకోను చెప్తున్నా. రేయ్, వన్ ప్లస్ వన్ ఆఫర్ రా, ఆ అమ్మాయి మెళ్ళ కూడా గోల్డ్ చైన్ ఉంది. ఈరోజు ఈ రెండు చైన్లు మనవే, మనకి ఈరోజు పండగేరా. వీళ్ళంతా చూడాల్సిందేరా ఈరోజు? హే, దగ్గరికి వస్తే చంపేస్తా. మమ్మల్ని కొడతావా? రే పోలీసులు రా, పదండి. శశి, రిషి, శశిని తీసుకుని మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం పద. అలాగే అమ్మా. శశి ఆగు, శశి, శశి. వచ్చారేంటి? ప్రసాద్ గారు లేరా? ఉన్నారు, లోపలికి రండి. పిలవండి. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు. వస్తున్నాను సార్. యష్, యష్, మీరేంటి ఇలా వచ్చారు? ఏంటి యష్ డల్గా ఉన్నారు, ఏమైంది? మా శశి ఇక్కడికి ఏమైనా వచ్చిందా? శశీనా? శశి ఇక్కడికి ఎందుకు వస్తుంది? ఋషి కోసం వచ్చిందేమోనని. ఒకసారి సింధుని పిలుస్తారా? సింధు ఇంట్లో లేదండి. ఎక్కడికెళ్ళింది? తన కొడుకును తీసుకుని ఎగ్జిబిషన్కి వెళ్ళింది. రావటానికి కొంచెం లేట్ అవుతుంది. శశి మీ ఇంట్లో లేదా? లేదు, కనిపించట్లేదు. ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది. అదేంటి, నైట్ టైం చెప్పకుండా బయటకు వెళ్ళడం ఏంటి? అదే నాకు కూడా టెన్షన్గా ఉంది ప్రసాద్ గారు. యష్, ఎందుకైనా మంచిది, ఒకసారి సింధుకు కాల్ చేయండి. తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. సింధు వస్తే తనకి విషయం చెప్పండి. సరే యష్, నాకు కాల్ చేయమని చెప్పండి. థ్యాంక్స్.
శశి ఆగు, శశి శశి ఆగు, శశి శశి ఆగు, శశి శశి నన్ను వదిలే, నీకే చెప్పేది శశి 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 ఆగు, శశి నన్ను వదిలే. అరే నేనేం చేశాను శశి? నువ్వే కదా, నాకు మార్కులు తక్కువ వచ్చాయని, నేనే సరిగ్గా ఉండడం లేదని, ఫోన్ చూస్తున్నానని, చదవడం లేదని నా మీద మా నాన్నకి లేనిపోనివన్నీ చెప్పావు. నువ్వు అలా చెప్పడం వల్లే మా నాన్న నా మీద కోపడి నన్ను కొట్టారు. నిన్ను కొట్టాడా? అవును, నీ వల్లే. మా నాన్న నాకు పూర్తిగా ఆపోజిట్ అయిపోయాడు, అందుకే కోపంతో ఇల్లు వదిలేసి వచ్చాను. ఇల్లు వదిలి వచ్చేసావా? అలా రావడం తప్పు కదా శశి. పద శశి, మీ ఇంటికి వెళ్దాం రా. వదిలు, నేను నా ఇంటికి వెళ్ళను. మరెక్కడికి వెళ్తావు శశి? నా ఇష్టం వచ్చిన చోటికి వెళ్తాను. ఆగు శశి, నువ్వు నాతో మాట్లాడక అసలు. నువ్వంటే నాకు చాలా కోపం. నువ్వు కనపడట్లేదని మీ ఇంట్లో వాళ్ళు పాపం నీకోసం కంగారు పడుతూ ఉంటారు. మీ ఇంటికి వెళ్దాను రా శశి. ఇదిగో ఇంకోసారి నన్ను టచ్ చేసినా మా ఇంటికి వెళ్దాం రా అన్నా. అదిగో ఆ బిల్డింగ్ మీద నుంచి కిందకు దూకేస్తా. ఎందుకు శశి, ఎందుకు ఇంత మొండిగా మాట్లాడుతున్నావు? నేను ఇంతే ఇలాగే ఉంటాను. అడగడానికి నువ్వెవరు అసలు? మీ అమ్మని. నేనేం నిన్న అమ్మగా అనుకోవడం లేదు. తప్పు శశి, అమ్మతో అలా మాట్లాడకూడదు. ఆమె నాతో మాట్లాడితే నేను ఇలాగే మాట్లాడతాను. యష్కి ఫోన్ చేసి చెప్తే వచ్చి శశిని తీసుకెళ్తాడు. ఇదేంటి ఫోన్ ఆన్ అవ్వడం లేదు? ఇందాక గొడవలో ఫోన్ కింద పడిపోయినప్పుడు ఆ వెదలు తొక్కి పడేసినట్టున్నారు, అందుకే పనిచేయడం లేదు. చా, ఇప్పుడెలా? ఆ ఇంటికి వెళ్ళనంటున్నావు కదా, పోనీ మా ఇంటికి వస్తావా? అస్సలంటే అస్సలు రాను. ఎందుకు? ఈమున్న చోట నేనుండాను. సరే అయితే పద శశి, నేను కూడా నీతో వస్తాను. నువ్వు నాతోనే ఉంటావా? ఉంటాను, నువ్వెక్కడుంటే అక్కడే ఉంటాను. సరే పద అయితే. ఆమెందుకు మనతో? వెళ్ళిపోమని చెప్పు రిషి. అమ్మ నా కోసం వస్తుంది, నేను నీ కోసం వస్తున్నాను. నువ్వెందుకు అమ్మని పట్టించుకుంటావు? వదిలే. సరే అయితే పద. నేనేం చేశానమ్మే? శశి ఇక్కడికి వెళ్ళుండదు అని మేమందరం టెన్షన్ పడతా ఉంటే నువ్వేందమ్మీ అంత నార్మల్గా ఉండవు? నేనేమీ నార్మల్గా లేనమ్మే. లోపల మనసులో ఎంత టెన్షన్, ఎంత భయపడుతున్నానో నీకేం తెలుసు? నిజం చెప్పమ్మి, నువ్వేమైనా శశిని ఏమైనా అనుండవా? అయ్యో రామా, నేనేమంటానమ్మే? నేనేమనలేదు. వాళ్ళ నాన్న కొట్టాడన్న కోపంతోనే పారిపోయి ఉండదు. వచ్చావేంటి? శశిని తీసుకురాలేదా? అసలు సింధు రిషి ఇంట్లో లేరమ్మా.
చంపతీసి రిషి శశిని తీసుకుని ఈ సిటీని వదిలి వెళ్ళిపోయి ఉండదా ఏంది? ఇదిగో కన్యాకుమారి, నువ్వు లేనిపోని భయాలు సృష్టించకసలా. అసలు నువ్వు మత్తుండే మాట్లాడుతున్నావా? కోర్టులో అంతలా పోరాడి కొడుకును దక్కించుకున్న సింధు ఇప్పుడు శశిని తీసుకుని ఎందుకు వెళ్ళిపోతుంది? సింధు పొరపాటున కూడా అలా చేయదు. మరి సింధు ఎక్కడికి వెళ్ళిందంటావు? రిషిని తీసుకుని ఎగ్జిబిషన్కి వెళ్ళిందంటమ్మా. రే, ఎందుకైనా మంచిది, శశి కనపడటం లేదని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామా? రే, ఒకసారి సింధుకు ఫోన్ చేయి. ఆల్రెడీ చేశానమ్మా, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇంకోసారి చేయరా? స్విచ్ ఆఫ్ అని వస్తుందమ్మా. సింధు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందంటే నాకేదో అనుమానంగా ఉందిరా. నాన్న చెప్పినట్టు శశి రిషి కోసం వెళ్ళుంటే రిషిని శశిని తీసుకొని ఎగ్జిబిషన్కి వెళ్ళుండేదేమో. నిజంగా శశి సింధు దగ్గరే ఉంటే తప్పకుండా తనే శశిని మన ఇంటికి తీసుకొచ్చి దించి వెళ్తుంది. అది చూద్దాం చంద్ర. చూద్దాం. రిషి, ఏమైనా తిందామా? ఏం తిందాం? శశి, అదిగో ఐస్ క్రీమ్ బండి, ఐస్ క్రీమ్ తిందామా? అలాగే రిషి. పద. భయ్యా, 2 ఐస్ క్రీమ్స్. తీసుకో తీసుకో శశి, నీ ఫేవరెట్ది. నాకేమీ అక్కర్లేదు. అదేంటి, ఆకలిస్తుందన్నావు కదా, తీసుకో. నువ్విస్తే నేనెలా తీసుకుంటాననుకున్నావు? అసలేంటి శశి నువ్వు, ప్రతిదానికి ఎదురు సమాధానం చెప్తున్నావు. ఒకప్పుడు ఎంత మంచిగా ఉండేదానివి, ఇప్పుడెందుకు ఇంత మొండిగా ప్రవర్తిస్తున్నావు? ఏంటి నా మీద సీరియస్ అవుతున్నావు? రిషి, ఈ ముంట నేను నీతో ఉండను, వెళ్ళిపోతాను. శశి ఆగు. ఏంటమ్మా నువ్వు కూడా శశిని అరుస్తావు? నాన్న అనవసరంగా శశిని కొట్టాడు, శశి తప్పేం ఉండదు, శశి చాలా మంచిది తెలుసా. శశి, నువ్వేం ఫీల్ అవ్వకు. ఇదిగో నేనిస్తున్నాను, తిను శశి. ఇదిగో రిషి, నువ్వు ఇచ్చావు కాబట్టి నేను తీసుకున్నాను. నువ్వు కూడా టెల్లు. బాగుంది కదా.
నాకు ఇంకో కుల్ఫీ కావాలి. అంకుల్ ఇంకో కుల్ఫీ. రిషి నువ్వు తీసుకో. నాకు వద్దమ్మా. నాకు నిద్ర వస్తుంది రిషి. నా ఒళ్ళో పడుకో శశి.